థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇందా నుంచి టెన్షన్ పడుతున్నాను, అన్న ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడాలని. ఇప్పుడు అన్నయ్య పర్లేదు, ఇప్పుడు కొంచెం అదే ఒక ఇంగ్లీష్ కోట్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ అ డ్రీమ్ ప్రొటెక్ట్ ఇట్, డోంట్ లెట్ ఎనీ వన్ టచ్ ఇట్ అని. అలా నా చిన్నప్పటి నుంచి నేను కలగన్న ఒక డ్రీమ్, ఎన్నో ఏళ్ళుగా భద్రంగా భద్రపరుచుకున్న ఒక డ్రీమ్, అది అన్నయ్యతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్న ఒక డ్రీమ్ ఈరోజు నెరవేరింది. అది ఒక 30-32 ఏళ్ళుగా నేను దాన్ని సేవ్ చేసుకుంటూ, ఎవరు ఏమన్నా కూడా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అన్నా కూడా నేను దాన్ని భద్రపరుచుకుంటూ ఈరోజు వరకు వచ్చాను. అలాంటి నాకు ఒక టెంట్లో కూర్చొని అన్నయ్య ఎదురుగా నాకు గాడ్ఫాదర్ కథ చెప్పారు. నేను ఒక సారీ అనయ్య ఒక ఎర్రి మ్యాక్ ఎక్స్ప్రెషన్ వేసుకొని అన్నయ్యని అలా చూస్తూ ఉండిపోయాను. నాకు సౌండ్ లేదు, విజువల్ ఒకటే ఉంది. ఈ మనిషి నాకు చెప్తున్నారు కథ, ఈయన నాకు కథ చెప్తున్నారు ఏంటి, ఈయన కోసమే కదా ఇన్నాళ్ళు కష్టపడింది. ఒక అలాంటిది అంటే అప్పుడు అన్నయ్య మధ్యలో ఆపి, సారీ సత్య నేను కథ సరిగ్గా చెప్పట్లేదా, ఎందుకంటే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, అర్థం కానట్టుగా పెట్టావు అన్నారు. అంటే అనే నాకు అర్థం కావట్లేదు అన్నాను కథ. ఓ సారీ నేను రాజా అని ఏమైనా రాజా చెప్తాడు పోని కదా అంటే నాకు ఎవరు చెప్పినా అర్థం కాదని నాకు బేసికలీ షాక్లో ఉన్నాను. ఈ కథ మీరు నాకు చెప్పడం ఏంటి అన్నది అసలు ఐ థింక్ వైజాగ్ మాది నేను విజయనగరంలో చదువుకునేవాడిని, ఇంజనీరింగ్. వెళ్ళడానికి గంట, రావడానికి గంట, బస్సు ప్రయాణం. మా కాలేజ్ బస్సు మహారాజా కాలేజ్, వెళ్ళేటప్పుడు అనే పాటలు, వచ్చేటప్పుడు అనే పాటలు. ఇలాగ 4 ఏళ్ళు అందులో ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, అన్ని సినిమాలు సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఒకనొక టైంలో మా హెచ్ఓడి ఒకరోజు ఆయన బస్సు కూడా మా పక్కన నుంచి వెళ్తూ, వీళ్ళు తెగ అలర్ చేస్తున్నారు పాటలు పాడుకుంటున్నారని ఒక జూనియర్ ఒక లెక్చరర్ని మా బస్సులో పెట్టడం జరిగింది, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి అని. అయితే ఆయన ఎక్కాడు, కొంచెం మళ్ళీ బస్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన, మేము ఎలాగ పాడుకుంటున్నాం, ఆయన ఉన్నాడు ఎందుకులే అని. ఆయన వెనక్కి వచ్చి, నేను అనే ఫ్యాన్నే, కొంచెం గట్టిగా పాడుకోండి, ఆ హెచ్ఓడి బస్సు వెళ్ళినప్పుడు తగ్గించండి, తర్వాత మళ్ళీ రెచ్చిపోండి అని చెప్పడం జరిగింది. యాదృచ్ఛికంగా బస్సు పేరు సి బస్, మేము దాన్ని చిరంజీవి బస్ కింద మార్చేసాం, ఏబిసిలో సి బస్ అది. అండ్ ఇంకో విషయం చెప్పాలి అన్న, అంటే యాక్చువల్లీ అనంతపురంలో అన్నయ్య సినిమా అంటేనే ఫస్ట్ టెక్నీషియన్స్ అందరికీ, పనిచేసిన అందరికీ అన్నయ్య ముందు ఎలా మాట్లాడాలని కొన్ని వారం రోజులుగా ఓ ప్రిపరేషన్ ఉంటుంది. అసలు ఏం మాట్లాడతాం, తడబడిపోతాం, లేకపోతే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం, హైరాణ పడుతూ ఉంటాం. అందులో నా భాగస్వాములు భూపాలన్న, సీను, రాజాగారు అందరం ఏం మాట్లాడతాం అని టెన్షన్ పడ్డాం. అయితే ఆ రోజు జరగలేదు, అంటే మాకు మాట్లాడడం ఛాన్స్ రాలేదు. అయితే అప్పుడు అన్నయ్య క్యారవాన్లో, అరే వర్షం పడిపోయింది, మీ అందరూ మాట్లాడు, నువ్వు మాట్లాడలేదు అందరినీ చూసి మీరు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి, ఆ రోజే లేదు మీరు అందరూ మాట్లాడడానికి మళ్ళీ నేను గ్యారంటీ ఒక ప్రెస్ మీట్ లాంటి తోటి పెట్టి మీరు అందరూ మాట్లాడే ఛాన్స్ ఇస్తామని అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ అన్నయ్య ఇస్, మనందరికీ ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ మళ్ళీ ఆ రోజు మిస్ అయింది, మళ్ళీ మీరు మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఈ సినిమాలో హీరోయిన్ లేరు, అన్నయ్యతో పాటు హీరోయిన్ లేరేంటి అని. అయితే నేను దానికి అన్నాను, అన్నయ్య సినిమాలో అన్నయ్య చూడడానికే టైం సరిపోదు, మళ్ళీ హీరోయిన్ ఎందుకు అని. అది గాడ్ఫాదర్ ఫిల్మ్, అందులో ఆయన హ్యాపీగా, భూపాలన్నేమో ఇంట్లో కూర్చొని హ్యాపీగా లైన్స్, అద్భుతమైన లైన్స్ రాసేశారు. ఇక్కడేమో రాజాగారేమో మానిటర్ ముందు కూర్చొని హ్యాపీగా యాక్షన్ కట్ చెప్పారు. కానీ వీళ్ళిద్దరికీ తెలియదు అంటే వార్ జోన్లో ఉన్నది నేను, అన్నయ్య ముందు ఎదురుగా నించుని డైలాగులు చెప్పాల్సింది నేను. కళ్ళు లా ఆయన ఒప్పుకోరు లా, అలా పలకపోతే ఆ కళ్ళులో కళ్ళు పెట్టి డైలాగ్ చెప్పాలి. అన్నయ్యతో పాటు ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ విసిరే పాత్ర నాది జయదేవ్, వెరీ గ్రీడీ క్యారెక్టర్, పవర్ హంగ్రీ క్యారెక్టర్. అయితే ఎలా నేను ఒకటి టెక్నిక్ వాడాను, ఏంటంటే నాకు సైట్ ఉంది సో నేను లెన్స్ తీసేసాను, నా ముందు మొత్తం బ్లర్,
సో అసలు అన్నయ్య ఎంత దగ్గరగా ఉన్నా నాకేం కనిపించలేదు, హ్యాపీగా డైలాగ్ డెలివరీ చేస్తాను. సో ఈరోజు రేపు పొద్దున మీరు చూస్తే అది కేవలం ఆ టెక్నిక్ వల్లే. సో ఒక్క విషయం చెప్పాలి, నేను మీ అందరి ముందు ఎంతో నేను ముందు కూడా చెప్పడం జరిగింది, ఒకే ఒక్క క్వశ్చన్ నన్ను ఎప్పుడు వెంటాడేది, కష్టతరం అసాధ్యం అనే మాటలకి పర్యాయ పదం చిరంజీవి. సో ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు కానీ మన చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు కూడా మనం ఎక్కువ వినే మాట, నువ్వైనా చిరంజీవి అనుకుంటున్నావా, నువ్వైనా చిరంజీవి అనుకుంటున్నావా అని. మనం ఏదైనా లేదు నేను ఏదైనా పెద్ద చేద్దాం అనుకున్నప్పుడల్లా వచ్చే పదం నువ్వైనా చిరంజీవి ఏంటరా అని అంటారు ఫస్ట్. అలా నేను యాక్టర్ని అవుదాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ విన్న మాట కూడా అదే, నువ్వైనా చిరంజీవివా అని. ఆ మాటే నేను నిజంగా అన్నయ్య పట్ల ఉన్న అభిమానం, అన్నయ్య అంటే అంత పిచ్చి ప్రేమ. అన్నయ్య ప్రతి స్పోర్ట్లో 1, 2, 3 పొజిషన్స్ ఉంటాయి, 1 ఫస్ట్ పొజిషన్, 2nd పొజిషన్, 3rd పొజిషన్ అని. కేవలం నేను అభిమానించే అభిమానుల విషయంలో ఫస్ట్ పొజిషన్ మాత్రమే ఉంటుంది. ఆ ఫస్ట్ పొజిషన్లో మేము అందరం ఉంటాం, మేము అందరం నీ ఫస్ట్ పొజిషన్లో ఉండే అభిమానులు ఉన్నాయి. అండ్ అంటే నా ముందు ఆ పదాలన్నీ అలా వెళ్ళిపోతున్నాయి, ఏది పట్టుకొని మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, అన్నీ తిరుగుతున్నాయి. ఎస్ డెఫినెట్గా అంటే అనే థ్యాంక్ యూ అది అందించినందుకు. నేను నిజంగా ఇది ఎలా ఫీల్ అవుతున్నానంటే, మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా అద్భుతంగా పేపర్ చాలా బాగా మనకి ప్రిపేర్ అయిన పేపర్ వచ్చి మనం సూపర్గా రాసేస్తే బయటకు రాగానే ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, ఎలా ఎలా రాసావంటే ఇప్పుడు వీడికి చెప్తే వీడు మళ్ళీ ఏమంటే ఓకేరా బాగానే రాశానని చెప్పి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాను, నేను పేపర్ చిత్త కొట్టేశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ అక్టోబర్ 5th మీ అందరికీ నేను డిస్టింక్షన్లో, గాడ్ ఫాదర్ డిస్టింక్షన్లో పాస్ అవుతుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రాజా గారికి, రాజా సార్ నేను మీరు నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు, నిజంగా మీ కూల్ నేచర్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు హ్యాండిల్ చేసిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఈ రోజున ఇంటర్వ్యూస్లో కూడా చాలామంది అడిగారు, ఎక్కువ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, నేను 5th తర్వాత చెప్తానని చెప్పాను. థ్యాంక్ యూ రాజా సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రసాద్ చౌదరి సార్ థ్యాంక్ యూ సో మచ్, ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే మాధవ్ కుమార్, విడుదలై, గోకుల్, రాజ్, పవన్ అందరూ డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్, దీపిక థ్యాంక్ యూ సో మచ్ నా కాస్ట్యూమ్స్ అన్నీ చూసుకున్నందుకు. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అండ్ అన్నయ్య రాజా గారికి ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హోస్టింగ్ కూడా చేసేస్తారా ఏమిటి సత్యదేవ్ గారు? ఎనీవేస్,